రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమని శ్రీకాకుళం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే ప్రియా సాయిరాజ్ అన్నారు. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు నియోజకవర్గ వైసీపీ నేతలు కృతజ్ఞత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ సాయిరాజ్ మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు నాయుడు బీసీలను మోసం చేశాడని, బీసీలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి బీసీలకు అన్యాయం చేశారన్నారు. 2,70,00,000 మంది బీసీలను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేశారని అన్నారు. అనంతరం ప్రియ సాయిరాజ్ను, రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ లోకేశ్వర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చాట్ల సుజాత తులసీదాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, పార్టీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్ అభినందనలు కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అంటే మన అందరికీ తెలిసిందే, మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ అంటే మహిళలు ఎంతో మంది వాళ్ళ కష్టాలను చెప్పుకుంటూ మేము ఎప్పుడూ బ్యాక్వర్డ్ గానే ఉండిపోవాలా, ఈ కష్టాలన్నీ కూడా మన జగనన్న వింటూ గతంలో జరిగింది అంటే మన ఇండియన్ హిస్టరీలోనే ఇలాంటి ఒక బీసీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడం ఈ ఘనత కేవలం మన జగనన్నకే చెందుతుందని మనం గట్టిగా నమ్మాలి. ఒక్కసారి మీరందరూ కూడా చప్పట్లతో మన జగనన్నకి గట్టిగా ఇంకా గట్టిగా చాలా సంతోషం. అయితే ఈరోజు మనందరికీ తెలిసిందే 139 కులాలకి ఆ బీసీ లిస్టులో చేర్చడం